హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరరాజ్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ కామేశ్వరి కథలు చెప్తున్నారు అసలు నీతి కథలు హాస్యం అంత కామెడీ కథలు కానీ అందులోనే మళ్ళీ మనకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అటు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా టచ్ అయ్యే కథలు అవన్నీ మరి ఈరోజు ఏకత్వ వచ్చారు ఈరోజు కూడా పిల్లల విషయంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైందని ఇంతకుముందే చెప్పుకున్నాం ముఖ్యంగా చిన్నతనంలో చిన్నతనంలో తల్లి ఏది చెప్పితే అది పిల్లలు నమ్ముతారు అంటే ఇది నిజమా అబద్ధమా అనే ఆలోచన లేదు అసలు అక్కడ అసలు ఆ క్వేరీనే లేదు ఆ క్వశ్చనే రాదు పిల్లలకు ఎప్పుడు కూడా అమ్మ చెప్పింది అంటే నిజం నిజం అమ్మ చెప్తే వినాలి అమ్మ చెప్తే ఆచరించాలి ఆ విధమైన బాండ్ ఉంటుంది బాండింగ్ ఉంటుంది అనమాట పిల్లలకు తల్లికి మధ్య సో ఇలాగే ఇది కూడా ఇంతకు ముందు కాలమేనండి కథలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఎప్పుడో అనమాట ఎప్పుడో జరిగిన కథలే అన్నీ కూడా ఇప్పుడు జరిగే విధంగా కేస్ స్టడీస్ అవుతాయి అప్పుడు జరిగినవి కాబట్టి ఇవన్నీ కథలే అప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక తల్లి ఒక కొడుకు మరి తండ్రి ఉన్నాడా అంటే తండ్రి ఉంటాడు కానీ ప్రస్తుతం మనకు సీన్లో ఉన్నది తల్లి కొడుకు ఈ కొడుకును అప్పట్లో పల్లెటూళ్ళు చిన్న చిన్న ఊళ్ళు అన్ని ఊళ్ళలో స్కూళ్ళు ఉండేవి కాదు స్కూళ్ళు ఎక్కడో చాలా దూరంలో ఉండే మరి ఈ చిన్న చిన్న పల్లెలు అయితే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట పిల్లలు స్కూల్స్కి సో అలాగే ఇది ఒక చిన్న కుగ్రామము అక్కడ ఒక తల్లి కొడుకు వాడిని ఆరేళ్ళు వచ్చాయి పిల్లాడికి స్కూల్లో చేర్చింది వాళ్ళమ్మ ఆవిడ రోజు పోయి వదిలిపెట్టి తీసుకురాలేదు కదా ఎందుకంటే పనులకు వెళ్తారు వాళ్ళు చిన్న చిన్న పనులకు పొలం పనులకు వెళ్తారు తల్లి పొద్దున పొలం పనులకు వెళుతుంది కాబట్టి వీడిని రోజు మొదటి రోజు స్కూల్ కు తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి తీసుకొచ్చేసింది కానీ వీడికి ఏమో కాస్త భయం పిల్లవాడికి అమ్మా నేను ఒక్కదాన్నే ఎట్లా వెళ్తాను అంత దూరం ఒక్కడనే వెళ్ళాలి మార్గం కూడా ఎలా ఉంటుంది పల్లెల్లో మీరు చూసారా అసలు పొలాలు అవి ఉంటాయి పొలాలుంటాయి తర్వాత కొంత దూరం అక్కడక్కడ మనుషులు కనిపిస్తూ ఉంటారు తర్వాత అసలు ఎవ్వరు కనిపించరు సైలెంట్ గా ఉంటుంది దారంతా ఆ పొలాల మధ్యలో గట్ల మధ్యలో ఆ పొలం గట్టువాసులో వెళ్తూ ఉంటే భయం వేస్తుంది కాస్త భయం వేస్తుంది ఉన్నట్టుండి ఆ సైలెన్స్కి ఇలా ఉంటుందన్నమాట సో వాడు చిన్నవాడు కదా పాపం ఆరేళ్ళ వాడు సో వాడు అన్నాడు అమ్మ నాకు భయం అమ్మా వెళ్ళాలంటే మరి తల్లేమో పొలం పనులు అనుకొని వాడిని తీసుకెళ్ళలేదు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే భయం ఎందుకు నాయన అక్కడ ఆ పిల్లవాడి పేరు గోపాలుడు ఈ మన స్టోరీలో బాబు వీడు గోవిందుడు ఉన్నాడు కదా అక్కడ నీకు రోజు గోవిందుడు తోడొస్తాడులే స్కూల్ వరకు తోడొస్తాడు మళ్ళీ రిటర్న్లో కూడా ఉంటాడు గోవిందుడు ఉంటాడు నీకు గోవిందుడు ఉన్నంత వరకు నీకు అసలు భయమే లేదు అవునా అమ్మ గోవిందుడు వస్తాడంటే అవును నాయన నీకేం భయం లేదు రేపటి నుంచి ధైర్యంగా వెళ్ళు నేను లేకున్నా నీకు గోవిందుడు తోడొస్తాడు అంటుంది ఈమె ఉద్దేశంలో గోవిందుడు అంటే భగవంతుడు అంత కృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు గోవిందుడు తోడున్నాడు మనకు అని ఆ బిడ్డకు చెప్తుంది కానీ వాడు చాలా ఎంతో శ్రద్ధతో నమ్మకంతో వాళ్ళమ్మ చెప్పింది నిజమని దీంతో స్కూల్కు బయలుదేరుతాడు కొంత ఆ ఊరు దాటగానే ఇంకా సైలెంట్ కదా ఊరంతా పొలిమేర పట్టుకునేసరికి ఆ దారి మధ్యలో వెళ్తూ ఉంటాడు భయం వేస్తుంది వీడికి గట్టిగా గోవిందా గోవిందా అని అరుస్తాడు ఎక్కడున్నావు నువ్వు మా అమ్మ చెప్పింది నువ్వు వస్తావని నువ్వు రోజు స్కూల్కి నాతో వస్తావని మా అమ్మ చెప్పింది నువ్వు ఎక్కడ కనపడట్లేదే ఎక్కడున్నావు నాకు భయం వేస్తుంది తొందరగా రా తొందరగా రా అని అరుస్తాడనమాట అరవగానే ఇంతలో ఒక ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది వెతుకుతూ ఉంటాడు అక్కడి నుంచి అదే వయసున్న ఇంకొక పిల్లవాడు వస్తాడు ఏదో పశువులు కాచుకునే పిల్లవాడు అక్కడి నుంచి వస్తాడనమాట ఎవరు నువ్వు అంటే నువ్వే కదా పిలుస్తున్నావు గోవింద అని నేనే గోవిందుడిని వచ్చాను అంటాడు ఆహా అవునా మా అమ్మ చెప్పిన గోవిందుడికి నువ్వేనా అంటే నేనే సరే ఇద్దరు బాగా సరదాగా ఆడుతూ పాడుతూ ఆ స్కూల్ వచ్చే వరకు ఆ ఊరు దాటిస్తాడనమాట మళ్ళీ స్కూల్ అయిపోయి అబ్బాయి కొంత దూరం ఆ మార్గంలోకి వచ్చేసరికి మళ్ళీ గోవిందుడు వస్తాడు మళ్ళీ కరెక్ట్గా ఊర్లోకి వచ్చే వరకు తోడుండి వెళ్ళిపోతుంటాడు ఇలా రోజు గోవిందుడు గోపాలుడు ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి రావడం ఇది జరుగుతూ ఉంటుంది ఒకరోజు ఈ అబ్బాయిది పుట్టినరోజు వస్తుంది గోపాలుడి పుట్టినరోజు వస్తే వాళ్ళమ్మ ఇంట్లో పాయసం చేస్తుంది పాయసం చేస్తే అమ్మ ఇంకా కొంచెం పాయసము ఒక చిన్న క్యాన్లో డబ్బాలో పెట్టివా అని అడుగుతాడు ఎవరికి నాయనా అంటే అదే గోవిందుడి కోసం అంటాడు గోవిందుడా ఎవరు గోవిందుడు అంటుంది అదే ఆ రోజు నువ్వు చెప్పినావు కదా గోవిందుడు రోజు స్కూల్కి పోయేటప్పుడు నాకు తోడొస్తాడని చెప్పావు కదా ఆ గోవిందుడే అంటాడు ఆ గోవిందుడా నేనేం చెప్పాలి నేనేదో ఊరికే ఏదో భగవంతుడు అనే ఉద్దేశంతో అన్నాను ఏ గోవిందుడు లేడు కదా అని ఈవెడనుకుంటుంది అని ఎవరు అంటే లేదమ్మా రోజు వస్తాడు నాతో పాటు స్కూల్కి వస్తాడు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సరే ఇంకా అనుకుంటుంది ఇదేదో మహిమ ఉంది చూడాలి అని చెప్పి సరే ఈరోజు నేను కూడా వస్తాను నీతో పాటు నేను కూడా గోవిందుడిని చూస్తాను పద పోదామని ఆ పాయసం తీసుకొని బయలుదేరతారు ఇద్దరు బయలుదేరితే మార్గమ తను ఎక్కడైతే రోజు గోవిందుడు వస్తాడో అబ్బాయిని కలవడానికి అక్కడికి వెళ్ళి పిలుస్తాడు గోవిందు గోవిందు మా అమ్మ కూడా వచ్చిందిరా ఈరోజు అని పిలుస్తాడు ఎంతసేపటికి రాడు ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా ఏడవడం మొదలు పెడతాడు ఓహన్ చేస్తాడు కూర్చొని ఎందుకు నువ్వు రాలా ఈరోజు నా బర్త్డే నీకు నా రోజు పాయసం పెడదామంటే నువ్వు రావట్లేదు అని ఏడుస్తాడనమాట అని ఏడుస్తూ ఉంటే నువ్వు తాగవా ఈ పాయసము నువ్వు తాగవా అంటే అక్కడి నుంచి ఒక సౌండ్ అనిపిస్తుంది ఎందుకు తాగను నువ్వు ఇచ్చిన పాయసం నేను ఎప్పుడో తాగేశాను నువ్వే ఏడుస్తున్నావు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అటు ఇటు తిరుగుతూ చూసేలోపు అక్కడ ఒక చిన్న పాడుపడ్డ గుడి ఉంటుంది అక్కడ చిన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది ఆ లోపలికి వెళ్తే ఆ కృష్ణుడి మూతికి అంతా పాయసం ఉంటాయి అది చూసి ఆ అబ్బాయికి ఇంకా అంటే ఆలోచన ఇది తెలియదు కానీ అర్థం చేసుకునేది తల్లికి అర్థమైపోతుంది ఏం జరిగింది అంటే ఇప్పుడైతే మనము ఒక మంచి స్వచ్ఛమైన మనసుతో పిల్లల మనసు అంటాం చూడండి అందుకనే అంతటి ప్యూర్ ఉన్న పిల్లలు వాళ్ళు ఏమనుకున్నా కూడా అది జరిగిపోతుంది అందులో సాక్షాత్తు భగవంతుడే వస్తాడు అంటే నమ్మకం అంతటి మంచి నమ్మకాన్ని ఒక మంచి పాజిటివ్ వైబ్ ని మనం పిల్లల్లో కలిగించగలిగితే ఎంతటి అద్భుతాలైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కథల ద్వారా చాలా చెప్పొచ్చు కదా మేడం అంతే కదండి ఇవే గుర్తుండిపోతాయి తెలుసా వాళ్ళకు జీవిత కాలం ఇప్పుడు అసలు మనము అనకూడదు కానీ బయట చాలా సంఘటనలు వింటున్నాం చాలా భయంకరంగా ఉన్నాయి చిన్నపిల్లల విషయంలో ఈ అసలు ఈ ఫోన్ల నుంచి పిల్లల్ని మ్యాక్సిమం పక్కకు లాగ కథలు ఎవరు చెప్తున్నారండి కథ చెప్పమంటే ఆ మా పిల్లలు చూసేస్తున్నారు ఫోన్లలో అవన్నీ వస్తాయండి ఫోన్లో ఈ కథలు అన్నీ ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఒక ట్యాబ్ కొనిస్తారు పైగా గిఫ్ట్ వన్ ఇయర్ బర్త్డేకే ట్యాబ్లు కూడా కొనిస్తున్నారు వాడే వేళ్ళు పెట్టి జరుపుతుంటాడు ఇంకా నాకు రాదు జరపడం వాడు జరుపుతుంటాడు ఇట్లా వేళ్ళు పెట్టే ఆ చిన్న చిన్న వేళ్లతో అప్పటి నుంచి మనమే నేర్పిస్తున్నామంటే మనమే కొంచెం ఆలోచించుకోవాలి అసలు ఇప్పుడు మా వయసు వాళ్ళు ఉంటారు దాదాపు రేపో మాపో అంతా అమ్మమ్మ నాయనమ్మలు అవుతుంటారు అంటే మేమంతా చిన్నప్పుడు కథలు విని పెరిగిన వాళ్ళమే కదా సో మనమన్నా కనీసం ఇప్పుడు జనరేషన్ అని ఇంకొకరిని అనడం ఎందుకు కనీసం ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళ తర్వాత జనరేషన్ పిల్లల్ని దగ్గర తీసుకొని కథలు చెప్పి మంచి మాటలు చెప్పి ఇలా మా అలవర్చుకోవాలండి ఇది ఒక అలవాటు అవ్వాలి అలవాటు తప్పినారు ఉండింది అలవాటు అలవాటు తప్పారు మళ్ళీ రావాలి బ్యాక్ మరో కథకు మళ్ళీ కలుద్దాం